हेलो गाइस, वेलकम टू इंडिमेनिया। నేను మీ మునేష్. ఈ రోజు నేను మీకు మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో జనరల్గా ఏదైనా ఒక పనిని వ్యక్తుల ద్వారా మనం కంప్లీట్ చేసుకుంటే దాన్నే మేనేజ్మెంట్ అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, సో మన ఇంట్లో మన అమ్మ మనకేమని చెప్తుంది, ఎవరి రూమ్స్ వాళ్ళవి కొంచెం నీట్గా సర్దుకోమని చెప్తుంది. సో ఇక్కడ మన అమ్మ ఏం చేయిస్తుంది, మన దగ్గర వర్క్ అనేది చేయిస్తుందన్నమాట. తను చేయట్లేదు, తను ఏమని చెప్తుంది, సో రూమ్స్ని క్లీన్గా మెయింటైన్ చేసుకోండి అని చెప్తుంది. సో ఇక్కడ గమనిస్తే మన అమ్మ సో పనిని మన దగ్గర చేయిస్తుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, పని అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గెస్ట్లు వస్తున్నారు కాబట్టి మన రూమ్స్ని క్లీన్గా పెట్టుకోమని మన అమ్మ మనకు చెప్తుందన్నమాట. సో ఇక్కడ అట్లానే ఒక కంపెనీలో ఏదైనా ఒక పని పూర్తవ్వాలంటే సో మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర, లేబరర్స్ దగ్గర వర్క్స్ అనేవి చేయిస్తారన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది, కంపెనీ యొక్క గోల్స్ అనేవి అచీవ్ అవుతున్నాయి. సో దాన్నే మనం మేనేజ్మెంట్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక పనిని వ్యక్తుల ద్వారా కంప్లీట్ చేస్తే దాన్ని మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్ ప్రకారం సో పనులను కంప్లీట్ చేయడం ఓకే, అవి ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేయించాలి అనేది మన మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో అసలు ట్రెడిషనల్ కాన్సెప్ట్కి మోడర్న్ కాన్సెప్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ రెండు పదాలు మనకు కొత్తగా వచ్చాయి. ఏంటది, ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ. సో ఎఫెక్టివ్లీ అంటే మనకు అంటే కంపెనీలో మనకు ఏదైనా వర్క్ ఇస్తే దాన్ని వితిన్ టైంలో కంప్లీట్ చేస్తే మనం దాన్ని ఎఫెక్టివ్లీ కంప్లీట్ చేసినట్టు అనమాట. వర్క్ని ఎఫెక్టివ్లీ అంటే వితిన్ టైం పీరియడ్లో మనం ఒక వర్క్ని కంప్లీట్ చేస్తున్నాం అని. సో ఎఫిషియెంట్లీ అంటే కంపెనీ తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసి మినిమం రిసోర్సెస్తో కంప్లీట్ చేయడం అన్నమాట ఏదైనా వర్క్ని. సో మనకు జనరల్గా రిసోర్సెస్ 3 టైప్స్ ఉంటాయి, ఫిజికల్, హ్యూమెన్, ఫైనాన్షియల్. సో ఫిజికల్ అంటే మిషనరీ, రా మెటీరియల్స్, ఇవన్నీ ఫిజికల్లో వస్తాయి. ఫైనాన్షియల్ అంటే ఏ రిసోర్స్ ఉంటుంది ఒక కంపెనీలో, మనీ. సో హ్యూమన్ రిసోర్స్ అంటే మ్యాన్ పవరు. సో అవి, సో వీటిని ఎంత తక్కువగా అయితే అంత తక్కువగా వాడుకొని పనులని కంప్లీట్ చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మేనేజ్మెంట్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చిందనమాట, ఒక లోగో క్రియేట్ చేయమని చెప్పి ఒక కస్టమర్ నుంచి. సో మనం 15 డేస్ టైం అడిగామన్నమాట. 15 డేస్ టైం అడిగి మేము కంప్లీట్ చేస్తాము మీ ఆర్డరు అని మనం ఆర్డర్ తీసుకుంటాం అన్నమాట.
సో వాళ్ళకి లోగో అనేది ఎప్పటిలోగా ఇచ్చి ఎప్పటి లోపల ఇచ్చేయాలి, 15 డేస్ లోపల ఇచ్చేయాలి. అంటే విత్ ఇన్ టైం పీరియడ్, ఎఫెక్టివ్నెస్ అనేది ఏంది ఇక్కడ టైం పీరియడ్ అనమాట. వర్క్ అనేది విత్ ఇన్ టైం పీరియడ్లో ఎప్పటి లోపల చెప్పే మనం 15 డేస్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పి. సో ఏదైనా ఒక లోగో అనేది ఎంతసేపు పడుతుంది, మహా అయితే 1 డే, లేకపోతే క్రియేటివ్గా ఆలోచించి కొంచెం చేయాలంటే ఒక 2 డేస్ 3 డేస్ ఆలోచించి ఒక లోగోని క్రియేట్ చేయొచ్చు ఒక కంపెనీకి. సో అంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ పెద్దగా అవసరం లేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక్క పర్సన్ చాలు ఒక లోగోని క్రియేట్ చేసేదానికి, లేదా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక లోగోని క్రియేట్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం మినిమం రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఒక లోగోని క్రియేట్ చేయాలన్నమాట. సో అంటే మనం అడిగింది ఒక 15 డేస్ అడిగాం కస్టమర్కి. సో అంటే మేము 15 డేస్ లోపల క్రియేట్ చేస్తాం లోగో అని చెప్పి మనం అడిగాం, కానీ మినిమం రిసోర్సెస్ యూజ్ చేసి మనం ఆ లోగోని క్రియేట్ చేయాలన్నమాట. లోగోని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఎంత తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తే అంత మంచిదన్నమాట. అంటే మిగతా హ్యూమన్ రిసోర్సు మిగతా ఆర్డర్స్ కూడా కంప్లీట్ చేయవచ్చు. అంటే ఈ ఒక ఆర్డరే మనం అంత టైం తీసుకోకూడదు కాబట్టి, సో వెంటనే ఇది కంప్లీట్ చేయగానే ఏం చేస్తాడు, ఒక 3 డేస్ పట్టింది ఒక లోగో క్రియేట్ చేసేదానికి, వెంటనే అనదర్ కంపెనీ యొక్క లోగోకి క్రియేట్ చేసేదానికి వెళ్ళిపోతాడనమాట. సో ఈ విధంగా ఎఫిషియెంట్గా హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అంటే విత్ ఇన్ ఏ టైం పీరియడ్లో, అంటే చెప్పిన టైం కల్లా వర్క్ను కంప్లీట్ చేసి మినిమం రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఏదైనా ఒక పనిని చేయడమే మేనేజ్మెంట్ అంటారు. దీన్నే మనం కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇప్పుడు ఏదైనా ఒక కస్టమరు ఒక 10,000 యూనిట్స్ తయారు చేయమని చెప్పి మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడు. సో అప్పుడు కంపెనీలో ఉన్న మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న మిషనరీ అన్ని చెక్ చేసుకుంటాడు. సో ఆ 10,000 యూనిట్స్ తయారు చేసేదానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ని చూసుకుంటాడు. సో వాడు ఏం చేస్తాడు, కస్టమర్ని అడుగుతాడు అనమాట. సో మాకు ఈ విధంగా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది, 1 మంత్ లోపల 10,000 యూనిట్స్ కంప్లీట్ చేసి వాడికి ఇచ్చేయాలన్నమాట. సో అప్పుడు కంపెనీ మేనేజరు ప్లాన్ చేసుకోవాలి, సో 1 మంత్ లోపల కంప్లీట్ చేసి ఇచ్చే విధంగా వర్క్ని. సో ఇక్కడ మేనేజర్ ఏం చూసుకోవాలి, వాడి దగ్గర సరిపడా హ్యూమన్ రిసోర్స్ ఉందా లేదా ఆ వర్క్ని కంప్లీట్ చేసేటట్టుగా. సో అంటే హ్యూమన్ రిసోర్సు మిషనరీ ఈ విధంగా అన్ని రిసోర్సెస్ ఉన్నాయా లేవా, ఉంటే మ్యాక్సిమంగా యూజ్ చేయకూడదు అనమాట రిసోర్సెస్. మినిమం రిసోర్స్ యూజ్ చేసి 1 మంత్ లోపల ఆర్డర్ని కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చేయాలి. సో అప్పుడే మనకు కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే వాడు కరెక్ట్గా మేనేజ్ చేసాడు వర్క్ని అని చెప్తాడనమాట, చెప్పచ్చు మనం. అంటే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వర్క్ని కంప్లీట్ చేసాడని. సో వాడు కానీ ఒప్పుకున్నాడు ఆర్డర్ 1 మంత్ లోపల కంప్లీట్ చేశాడని చెప్పి. సో 10,000 యూనిట్స్ కంప్లీట్ చేసేదానికి మన దగ్గర ఎంప్లాయీస్ 500 ఎంప్లాయీస్ ఉన్నారు. 100 మంది ఎంప్లాయీస్తో ఒకవేళ ఆర్డర్ అనేది కంప్లీట్ కాలేదు ఒక 1 మంత్ లోపల కాదనుకుంటాం, సో అప్పుడు ఏం చేస్తాడు మేనేజరు, ఇంకో 500 ఎంప్లాయీస్ని ఉపయోగించి 1 మంత్ లోపల ఏం చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. అప్పుడు వాడు ప్రాపర్గా మేనేజ్ చేశాడా? సో అక్కడ సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, వీడు మినిమం రిసోర్సెస్ యూజ్ చేసుకొని కంప్లీట్ చేయలేదు వర్క్ 10,000 యూనిట్స్, ఇంకో 500 ఎంప్లాయీస్
ఏం చేశాడు, ఇప్పుడు 10,000 యూనిట్స్ కంప్లీట్ చేయాలంటే 500 ఎంప్లాయీస్ కావాలన్నమాట. సో వీడికి ఎడిషనల్గా ఇంకో 500 ఎంప్లాయీస్ వచ్చి యాడ్ అయితే కానీ ఆ 10,000 యూనిట్స్ వరకు కంప్లీట్ కాదనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, ఓవర్షిఫ్ట్స్ అంటే ఓవర్షిఫ్ట్ చేయడం అంటే ఎడిషనల్గా డే షిఫ్ట్ కాకుండా నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేసేటట్టు చేయడం. సో దీనివల్ల ఏమవుద్ది, సో కాస్ట్ ఆఫ్ శాలరీస్ ఇంక్రీజ్ అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ సరిగ్గా మేనేజ్ చేయలేదని మనం చెప్పొచ్చు. అట్లా సో ఇక్కడ వీడు మినిమం రిసోర్సెస్ యూజ్ చేయట్లేదు, మ్యాక్సిమం అంటే మనీ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు, శాలరీస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అప్పుడు మనం వాడు కరెక్ట్గా మేనేజ్ చేయట్లేదు, ఎఫిషియెంట్గా వర్క్ని కంప్లీట్ చేయలేదు అని చెప్పొచ్చు, అంతే కదా. సో ఇక్కడ మినిమం రిసోర్సెస్ యూజ్ చేసి వర్క్ని కంప్లీట్ చేయాలన్నమాట. వాడు చేయాల్సింది ఏంది, ఏదైనా ఒక కొత్త మిషనరీని కొనుక్కొని, అడ్వాన్స్డ్ మిషనరీ కొనుక్కొని ఆ యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసింటే ఫ్యూచర్లో ఆ మిషనరీ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ వర్క్ కోసం అని చెప్పి ఎంప్లాయీస్కి ఓవర్ టైమింగ్ చేసి ఏం చేస్తున్నాడు, శాలరీస్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు అన్నమాట. దీనివల్ల ఎఫిషియెంట్గా వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. సో అప్పుడు అది కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. సో ఆ మేనేజరు 1 మంత్ టైం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఓవర్ టైమింగ్స్ వేయడము అట్లా చేస్తున్నాడు. సో దాన్ని కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, ట్రెడిషనల్ కాన్సెప్ట్, మోడర్న్ కాన్సెప్ట్. సో మేనేజ్మెంట్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.